హైదరాబాద్ రంగం సిద్ధమైందా, ఇది ముందు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించేసి తర్వాత క్యాపిటల్ కానీ, ఇది కొద్ది కాలంగా వినిపిస్తున్నటువంటి ఒక మాట. ఎందుకు అని అంటే హైదరాబాద్ భాగ్యనగరం దేశంలోనే నెంబర్ వన్ గ్రోత్ ఉన్నటువంటి క్యాపిటల్గా గ్రోత్ అభివృద్ధి చెందుతూ ఉంది. రెండవది, ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ మౌలిక సదుపాయాల కల్పన, ఇవన్నీ చూసిన తర్వాత ఇలా చేస్తే బాగుంటుందేమో దేశానికి రెండవ రాజధానిగా అనేది. అంటే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, ఢిల్లీలో ఎటువంటి హక్కులు అయితే ఉన్నాయో అలాంటి హక్కులు కనుక హైదరాబాద్కు ఉంటే అది నష్టదాయకమైనటువంటి అంశం, అది ఎవరూ అగ్రిడ్ అయ్యేటువంటి అంశం కాదు. అలా కాకుండా ఉండాలి అని అంటే దానికి వేరే రకమైనటువంటి చట్టాన్ని రూపకల్పన చేసి పెట్టవచ్చు. కానీ ఇది ఎలా పొలిటికల్ సిస్టంలో, ఇది రాబోయే రోజుల్లో చాలా హాట్ టాపిక్ అయినటువంటి అంశం. ఇది గనక ఒక అడుగులు ముందుకు పడితే తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఎలాంటి పరిస్థితులు పరిణామాలు అయితే చూసామో అలాంటి పరిస్థితులు పరిణామాలు మరోసారి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా, అటువంటి ఉద్యమాలను కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయేమో. సరే, అజిత్ గారు ఉన్నట్టుండ, అజిత్ గారు ఓకే రైట్, రమణ ఉన్నారా లేకపోతే ఓకే ఓకే సరే రైట్. ఇది అంటే ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఏంటంటే జనరల్గా ఢిల్లీ ఢిల్లీ అనుకోని కనుక ఏమైనా అలాంటి అడుగులు వేస్తే చేయొచ్చాము. దీనికి ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటుంది, ఎట్లా ఒప్పుకునేది అంటే, అప్పుడు హక్కులు వాళ్ళు మళ్ళీ కేంద్రం పరిధిలోకి వాళ్ళు తీసుకొని వాళ్ళు లెఫ్టినెంట్ గవర్నర్ను పెట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో ఇది చేస్తా అంటే అది ఎలా కుదిరిద్ది? ఇలా చాలా అంశాలు ఉంటాయి. అజిత్ గారు, వంశీ గారు, గుడ్ ఈవినింగ్. యా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి, ఎలా చూడాలి, ఏంటి, ఎందుకు అటువంటి చర్చ, అటువంటి గతంలోనూ ఇటువంటి చర్చలు జరుగుతూ ఉంటాయి కానీ అవన్నీ సాధ్యాసాధ్యాలు అనేటువంటివి ఉంటాయి కదా, ఏంటి ఎలా చూడాలి? ఈసారి మాత్రం వంశీ గారు, ఒకటి ఎన్నికలు దగ్గరకు వచ్చినందువల్ల ఏంటో తెలియదు కానీ రెండో రాజధానిగా హైదరాబాద్ అనేది బాగా ఊపందుకుంటోంది. ముఖ్యంగా సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా అంబేద్కర్ మనవడు అక్కడే చెప్పినప్పటికి కూడా ఆ రోజు పెద్దగా స్పందన లేదు. ఆ తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి అలాంటి కేంద్ర ప్రభుత్వం దగ్గర అలాంటి ప్రతిపాదన ఏమీ లేదు అని చెప్పినప్పటికీ విద్యాసాగర్ రావు గారు చెప్పడము, దాంతోపాటు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు మీడియా సమావేశంలో, దీని మీద విస్తృతమైన చర్చ జరగాలి, తెలంగాణకు ఎలాంటి నష్టం జరగకుండా నిర్ణయం తీసుకోవాలి అని అనేది అన్నారు. అయితే ప్రధానంగా ఈ చర్చ ఒకటి కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో, ఎన్నికల తర్వాత కూడా ముఖ్యంగా వంశీ గారు అంటే ఇటు నార్త్ అండ్ సౌత్ రెండింటికి మధ్య అంతరాలు పెరిగిపోతున్నాయి. దక్షిణాది మొత్తం బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకతతో ఉంది. బీజేపీ అనేది అదొక ఉత్తర భారతదేశ పార్టీగా మిగిలిపోతుంది అని వస్తున్న వార్తల నేపథ్యంలో దక్షిణాదిలోకి ఎంటర్ కావాలంటే హైదరాబాద్ దక్షిణాదిలో తమకి ఖచ్చితంగా ఒక గ్రిప్ కావాలి, ఒక మహానగరం అని అనేది కేంద్రం పరిధిలో ఉండాలి అని అనేది బీజేపీ ఆలోచన. దానికి అనుగుణంగానే హైదరాబాద్ మహానగరం, ఎందుకంటే అటు చెన్నై చూస్తే అది పూర్తిగా దక్షిణాన ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది, చుట్టూ ల్యాండ్ లాక్ ఏరియా. దీనికి సంబంధించి గతంలో అంబేద్కర్ కూడా ఆయన థాట్స్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే ఒక పుస్తకంలో 11వ అధ్యాయంలో ఇదే రాశాడు, పూర్తిగా ల్యాండ్ లాక్ ఏరియాగా ఉండే ఈ హైదరాబాద్ అనేది దేశానికి రెండో రాజధానిగా ఉండాలి అని చెప్పి ఆయన భావించారు అని చెప్పి ఆ పుస్తకంలోనే రాశారు అని అనేది కూడా చెప్తున్నారు. దీనికి ఆనాడే దేశ ప్రజల ఆమోదం లభించింది అని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు అంటే ఒకవైపు అంబేద్కర్ చెప్పిన ఆలోచనలు, మరోవైపు బీజేపీ కూడా దక్షిణాదికి పూర్తిగా డిస్కనెక్ట్ అవుతున్నామనే భావం నుంచి దేశం మొత్తం ఒక తాటి మీద ఉండాలంటే రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలి. కానీ ఇక్కడ ఇంకో మెలుకుంది వంశీ గారు, రెండో రాజధాని కావాలంటే ఖచ్చితంగా కేంద్ర పాలిత ప్రాంతం కావాలి. ఒకవేళ కేంద్ర పాలిత ప్రాంతం గనక హైదరాబాద్ అయితే ఈరోజు ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ వర్సెస్ ఢిల్లీ ఎలా నడుస్తోందో, హైదరాబాద్ ఇక్కడ వర్సెస్ ఆ రోజు ఢిల్లీ కూడా అలానే నడుస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే తెలంగాణకి పూర్తిగా ఆదాయ వనరు అనేది హైదరాబాద్గానే ఉంది. ఒక తలబానికం లాగా ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్ గనక కేంద్ర పాలిత ప్రాంతం అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం పరిస్థితి ఏంటి, ఇదంతా కూడా విస్తృతంగా చర్చలు జరగాల్సి ఉంది. కానీ
బీజేపీ మాత్రం చాలా సీరియస్గానే హైదరాబాద్ని సెకండ్ క్యాపిటల్గా చేయాలనే ఒక ఆలోచన ప్రయత్నాలు అయితే చాలా సీరియస్గానే తీసుకుంటోంది వంశీ గారు. రైట్ అజిత్ గారు, థ్యాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ సీఎంగా